ఆఫీస్ వరల్డ్లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ అయితే ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఆన్సర్స్ని గెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎన్నైతే కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేస్తారో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ యూ విల్ గెస్ ఆల్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్. బెస్ట్ ఆఫ్ లక్. 2023 వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఏ దేశంలో జరగనుంది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి వెస్ట్ ఇండీస్, ఆప్షన్ డి ఇండియా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇండియా. మన దేశంలో మొదటి మహిళ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ అన్నా జార్జ్, ఆప్షన్ బి కంచన్ చౌదరి, ఆప్షన్ సి కిరణ్ బేడి, ఆప్షన్ డి పునీతా అరోరా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అన్నా జార్జ్. మదర్ థెరిసా గారు ఏ దేశంలో పుట్టారు? ఆప్షన్ ఏ సిరియా, ఆప్షన్ బి ఇథియోపియా, ఆప్షన్ సి ఆస్ట్రియా, ఆప్షన్ డి మాసిడోనియా. ఆప్షన్ డి మాసిడోనియా. 10 సంవత్సరాలకు ఒకసారి జరిపే ఉత్సవాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ క్రిస్టల్, ఆప్షన్ బి సిల్వర్, ఆప్షన్ సి టిన్, ఆప్షన్ డి ఐరన్ జూబ్లీ. ఆప్షన్ సి టిన్. ఉత్తరాఖండ్ రాజధాని ఏది? ఆప్షన్ ఏ పనాజీ, ఆప్షన్ బి డెహ్రాడూన్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి లక్నో. ఆప్షన్ బి డెహ్రాడూన్. రాత్రి పెరుగు తినటం వలన వచ్చే సమస్య ఏమిటి? ఆప్షన్ ఏ సైనసైటిస్, ఆప్షన్ బి దగ్గు, ఆప్షన్ సి జలుబు, ఆప్షన్ డి పైవన్నీ. పెరుగు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ రాత్రి పెరుగు తినడం అంత మంచిదైతే కాదు. అలా తినడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు సైనసైటిస్, దగ్గు, జలుబు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళైతే పెరుగును టచ్ కూడా చేయకండి. అంతగా పెరుగుని తినాలనిపిస్తే మాత్రం డే టైంలో తినండి, నైట్ టైంలో వద్దు. అది కూడా పెరుగులా తినకండి, మజ్జిగలా తాగండి, చాలా మంచిది. ఫర్ మోర్ హెల్తీ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.